సినిమాలు తెలిసిన వ్యక్తులు ఉండేవాళ్ళు. ఎవరు? చంద్రబాబు బ్యాచ్. నిన్న కూడా చూసాము ముగ్గురు నీ మీద చెప్తున్నాడు ఎవరు ఒక పెద్ద మనిషి ఏం పోతే తప్ప అంట. తప్పే ఉంది. నేరుగా మీటికి పిలిచి మాట్లాడదు. లాజ్జీ లేని లాజ్జీలు అమ్మాయి ఉంటే అప్పాయింట్ పట్టుకోరా. రేపు నుంచి ఆపేసి అమ్మాయి అప్పాయింట్ తప్పు లేదు లాజ్జీలో. ఏది కొన్ని కార్యక్రమం చేస్తుంటారు కదా దాని తప్పు అంటాం కదా. పట్టుకొని వాళ్ళని తప్పు చేశారు మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటున్నారు. నిన్న చెప్తాం వీళ్ళు ఒక లాజ్జీలో ముగ్గురు పోయినాడు. ఏం పని ముగ్గురికి? ఎలాగడ తీసుకొని పోవచ్చు కదా. దొంగలకు ఏం పని అంటే ఇలా బతుకంతా కూడా అబద్ధాలు. ఈ మాకు దేవుడు ఉన్నాడు పైన దేవుడున్నాడు. ముగ్గురు ఒకే దగ్గర పోయి కలిసిన వీడియోస్ అన్ని కూడా పేపర్లో చూస్తుంటారు మీరందరూ కూడా. ఇది మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా వాసి. ఇప్పుడన్నా కరోనా టైంలో వచ్చింటే బాగుంది. ఆ మహానుభావుడు జిల్లాకే రాలా. అదేమంటే విజయవాడకు వచ్చినాడు. విజయవాడకు వచ్చి ఎప్పుడు అన్న చెప్పినట్టుగా ఆయనకి మహానాడు కోసం ఒక రోజు వచ్చినాడు. షూటింగ్ ఉన్నదండి. మేకప్ వేసుకుని వచ్చేసినాడు. మళ్ళా ఆయన అరెస్ట్ చేశారు కదా. అది రాజేశ్వరి గారు ఉంటాడు మన అచ్చం అచ్చం నాయుడు గారి. ఆయనకి అడవరు అంటాం చూడు. ఏందో పెద్ద బైపాస్ బైపాస్ ఏది ఆపరేషన్ చేసినట్టు కదా దాన్ని చూపించడానికి. కానీ ఆయనకి ఏదో అయిపోయింది. ఎవరికైనా ముట్లు హీట్ అయితే కారు ఇది ఏమైపోతుంది. దాని ఏదో ఫైల్స్ అదేదో పెద్ద రా దేశంలో ఏమి రోగం లేక అది ఆపరేషన్ చేస్తే మనిషి బతకలేనట్టుగా ఆ టీవీలంతా కూడా ఆ పాపం ఆ కుటుంబం ఏమనుకుంటారు. చంద్రబాబు నాశనం చేశాడు అని ఫైల్స్ 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 అని రెండు రోజులు అంటే మారిపోతుంది. ఫైల్స్ ఏముంది గొల్లలు గొల్లలు ఆపరేషన్ దాని పాపం అన్యాయం చేసి ఆయన ఏం చేశాడు. తెల్లారు లేస్తే అరాచకాలు ఆ నియోజకవర్గాల్లో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేశారు. దొంగతనం చేసిన వదిలి మట్టి ఇంక రేపు టైం దొంగతనం పోలీస్ స్టేషన్ కూడా బలేదయ్యా. ఎవడు దొంగతనం చేసి వదిలి చంద్రబాబు కొత్త రూల్స్ పెడుతున్నాడు. ఎంతనే తినొచ్చు. చిన్న జగన్మోహన్ రెడ్డి మట్టుకు 16 నెలలు జైలుకి వేసినారు. ఏమి పాపం ఈయన నా ఎంత ఉన్నాడు నాకన్నా 2 ఎంతలు ఉంటాడు నేనే లాగుండు నాకు డబ్బులు ఉంటాడు అచ్చం నాయుడు గారు. ఆయన అంత తిట్టు అరెస్ట్ చేయకూడదు అంట. ఈయనకి ఇంకేం చేయాలి నా తెలియదు. కొత్తగా చంద్రబాబు నాయుడు పోలీస్ స్టేషన్ పెట్టినాడు. చంద్రబాబు నాయుడు పోలీస్ స్టేషన్ నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మంచి రూట్ తీసుకుంబాం. మన కూడా ఎవరు అంటా ఉన్నారు నేను దిష్టి బొమ్మ కాలిస్తే నన్ను నాన్ వెళ్ళి సెక్షన్ పెట్టేశారు. కాల అసలు దిష్టి బొమ్మ అసలు నేను వెళ్ళాను. దిష్టి బొమ్మ కాలిస్తే నాన్ వెళ్ళి సెక్షన్ ఏమంటే ఈ మతకాల కాలుపెత్తరా కేసులు పెట్టేసినారు. 15 రోజులు బెయిల్ అయింది. మేమందరం కూడా నామినేషన్ వేసి దాని పోతే లోపలికి రానియాల మమ్మల్ని నామినేషన్ తెలియజేసుకోవాలి. లోపలికి ఒరే లోపలికైనా రాయన తీసుకుపోతే లోపలికి కూడా రాయండి. పాల్ సొసైటీ ఇటువంటి రాక్షసులు మళ్ళీ ఆయన గోపాలకృష్ణ కొడుకు ఆ నుంచి చికెన్ మటన్ చేసుకుంటాడు. కాలాస ప్రజలు బయట రావద్దు. వీడు ఒకటే తెలుసు నోరేసుకొని బయట రాదు. మా తెలియదు బయట వచ్చేది బయట పోయేది. మీ నాయన నువ్వు 30 సంవత్సరాలు వేల కోట్లు సంపాదించారు. ఏం దాంట్లో ఒక్క పాయింట్ 1% ప్రజలు కాలాస ప్రజలకు 30 సంవత్సరాలు మినిస్టర్ అయినావే కనీసం ఒక ఇంటికి 1 కేజీ బియ్యం పంపించినావా? నేను కష్టకాలాల్లో నాకు ఎలక్షన్ లేవు చూడు. ఇంకా 4 సంవత్సరాలు ఉంటాయి. ఇంటికి ముస్లిం సోదరులకి మా సోదరు చెప్పినట్టుగా చీరలు బట్టలు చికెన్ మళ్ళీ ఇవాళ గురువులకంత మటన్స్ ఇంటింటికి కూరగాయలు ఏది పంచలేదు చెప్పాలి. ఈ కష్టకాలంలో నాకే ఇప్పుడు మనుషులు ఎప్పుడు కానీ చాలా మంది వచ్చి అడిగినారు ఏమి అంత దైన్యంగా తిరగతున్నా నీకేమైనా అవుతుందని. నేను ఒకటే చెప్పిన దేవుడు ఎన్ని రోజులు రాసి ఉంటే 2 రోజులు అవుతుంది. పోతా ఉంటాం మన తెలుసు సరేం జరుగుతుందని తెలియదు. దేవుడు సృష్టి అంతే. మనం 2 రోజులు ఉంటాం 2 రోజులు నేను గాడికి మంచి పేరు చేసుకొని పోవాలి. అది నా లక్షణం అంతే. శ్రీకాళహస్తంలో ఏదైనా ఓపెన్ గా ఇంత ముందు ఉంటే గుడి మీద పడేది దోసుకునేది. ఇప్పుడు ఏమి లే ఏమైనా వచ్చి 10 మంది చెప్పుకుంటా అని చెప్తున్నాను. నేను నాదంతే నా సిస్టమ్ అంతే. ఏడై మా ఊడు ఉన్నాడు 10 మంది బాగుపడుతున్నారు అంత ముందులే ఊరం దూరం బాగోవచ్చు. మసూదులు అట్టగాదు 10 మంది బతకండి. నా సిస్టమే డిఫరెన్స్. ఎందుకంటే కొన్ని స్లోగా అర్థం అవుతుంది చెప్పాను. మంచోడు కొన్ని రోజులు స్లోగా అవుతావు. మంచి మాటలు ఈజీగా అవుతావు. చెడ్డ మాటలు ఈజీగా పాజిటివ్ అవుతావు. కాబట్టి దయచేసి పెద్దలందరూ వచ్చారు జిల్లా నుంచి ఎంతో గౌరవంగా వచ్చి ఈరోజు శ్రీకాళహస్తంలో జగన్మోహన్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.